Back to live show, Vijayawada Suresh Reddy garu. Suresh Reddy garu, ikka medata meeru vishayam telichesaru. Aithe ittu pratipakshalato paatu mitrapakshamaina TDP kuda vimarsinchadam meeda ante BJP teevranga aavedana aandolana chendi meeru kuda ade sthayilo retire avadaniki siddhapaddaru. Correct ana TDP pai ikka counter parokshanga gaani pratyakshanga gaani భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి విషయంలో మాకంటూ ఒక అవగాహన ఉంది. ఆ పద్ధతుల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు స్పెషల్ స్టేట్గా మేము దీన్ని ట్రీట్ చేసి స్పెషల్ ప్రత్యేక హోదా ద్వారా ఏమైతే వస్తాయో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి సిద్ధమవుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, పోలవరం ప్రాజెక్టుకి 70-30 నిధులు కాకుండా 100% కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. అయితే పోలవరం విషయంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అక్కడ పోలవరం అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సరైనటువంటి అవగాహన రాకపోవడం చేత ఇవాళ పోలవరం అథారిటీ ఏదైతే ఉందో దాన్ని బైపాస్ చేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమని దాంట్లో కలపడం, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఈ హామీలన్నీ ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు ఉమాభారతి గారు చెప్పారు, మళ్ళీ సిద్ధార్థ నాథ్ సింగ్ చెప్పారు. పొలిటికల్ గా మీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? మేము అది పూర్తి చేయబోతున్నాం. రెండవది రాజధాని విషయంలో, కూడా సార్ చెప్పండి, రాజధాని విషయంలో కూడా ఇప్పటికే మేము 3,500 కోట్ల రూపాయలు ఇచ్చాం. పర్యావరణ అనుమతుల కోసం అటవీ భూముల్ని సుమారుగా 20,000 ఎకరాలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరికను మన్నించి ఎక్కడా లేని విధంగా ఇక్కడ అవసరమైతే అమరావతి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా కేంద్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ రాజధాని ఇవాళ నేను పొలిటికల్ గా టీడీపీతో మీరు ఇక్కడ నుంచి దూకుడు మీద వెళ్లే ఆలోచనతో ఉన్నారు, అది కరెక్టే కదా? అది అడుగుతున్నాను నేను. ఇవాళ బీజేపీ తెలుగుదేశం మధ్య తగాదా పెంచి వాళ్ళిద్దరు విడిపోతే బాగుండాలని కొంతమంది కోరుకుంటున్నారు. కొంతమంది అంటే ఎవరు చెప్పండి, ఎవరు లేరు? కాంగ్రెస్ వైసీపీ ఆంధ్రప్రదేశ్ కి కట్టుబడి ఉంది. అయితే రిషి గారు చెప్పినటువంటి విషయం ఒకటి వాస్తవం సార్. ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారిని పనిగట్టుకుని ఈ రాష్ట్రంలో ఏమీ చేయడం లేదనేటువంటి మాట ఏదైతే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ నిర్ణయం. ఎందుకంటే ఈ రోజు మీరు పత్రికల్లో చూశారు విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ద్వారా సార్ వైజాగ్ రైల్వే జోన్ కి వెంటనే అనుమతులు తీసుకొచ్చేటువంటి పనిలో మంచిదే సురేష్ రెడ్డి గారు, చాలా ప్రామిసులు ఉన్నాయి. విభజన చట్టం పెట్టి కూడా అవన్నీ చేస్తే మంచిదే. ఒక నిమిషం, నేను అడిగిన పొలిటికల్ గా మీరు ఎట్లా వెళ్తారని దానికి సమాధానం చెప్పలేదు. బట్ ఒక నిమిషం ఉండండి, ఒకసారి కాంగ్రెస్ దర్శనం తీసుకుందాం. గౌతమ్ గారు కాదు సార్, వాళ్ళిద్దరు విడిపోతే మీకేమన్నా లాభమా, లేకపోతే మీకు వాళ్ళిద్దరినీ కలిసి ఉండమని కోరుతున్నాం. వాళ్ళిద్దరూ కలిసి ఉండి ఆంధ్రప్రదేశ్ కి మంచి చేయమని కోరుతున్నాం. కనుక వాళ్ళిద్దరు విడిపోవాలని కాంగ్రెస్ పార్టీకి మాకు ఏమి ఎటువంటి ఇది లేదు, దాని మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అది కాదు సమస్య. ఆంధ్రప్రదేశ్ కి 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వటం జరిగింది. మీరు అది నోట్ దిస్ పాయింట్, ఇవ్వటం ఆల్రెడీ ఇట్ ఈస్ క్యాబినెట్ డెసిషన్ ఇవ్వటం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకుండా ఆపేశారు. మీరు 10 ఏళ్ళు ఇస్తానన్న వాళ్ళు ఆపేశారు. 15 ఏళ్లు డిమాండ్ చేసిన వాళ్ళు దాన్ని సాధించుకోలేకపోయారు. ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఇది అడుగుతాం. కనుక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భావోద్వేగాలతో సీట్ గెలుచుకుందా లేదా సమస్య కాదు, ఓట్లు వచ్చాయా రావా సమస్య కాదు, ఒక రాజకీయ కుట్రతో ఆపేశారు. ఎందుకని రాజకీయ కుట్ర అంటే ఇది ఖచ్చితంగా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మంచిగా చేసిందని భావిస్తారు. కనుక అమలు చేయకుండా ప్రామిస్ నాత్ కాల్, ఇట్ ఈస్ ఆల్రెడీ డెసిషన్, క్యాబినెట్ డెసిషన్, అది యూపీఏ క్యాబినెట్ డెసిషన్ చేసింది ఇంప్లిమెంట్ చేయమని. మళ్ళీ క్యాబినెట్ చేయాల్సిన అవసరం నేను చెప్తున్నా, ఆగండి ఒక్క నిమిషం. రాష్ట్ర ప్రజలకి స్పష్టత కావాలి. ఆంధ్రప్రదేశ్ యూపీఏ గవర్నమెంట్ 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇచ్చింది. యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇచ్చింది. ఆ క్యాబినెట్ తర్వాత కూడా నిర్ణయం ఉంటుందా? Yes, ఉంటుంది. చట్టం అవ్వకుండా గవర్నమెంట్ అండి, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంతే అడుగుతున్నాను. చట్టం అవ్వకుండా ఉంటుందా? ఉంటుంది క్యాబినెట్. మీరు తెలుగుదేశం ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. ఒక నిమిషం, ఆ క్యాబినెట్ కి నిర్ణయానికి విలువ లేదని ప్రధానమంత్రి గారిని చెప్పమనండి హౌస్ లో, పార్లమెంట్ లో. మేము అడుగుతున్నాం కదా. ఒకవేళ అదే అనుకుంటే ఏ క్యాబినెట్ కి ఎంత విలువ ఉందో మొత్తం 64 ఏళ్ళకి చర్చిద్దాం, అది తీసేయండి. రెండో పాయింట్ అంటే
కేవలం ఒక రాజకీయ నిర్ణయంతో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయాయి, బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కనుక 125,000 కోట్లు అక్కడ ప్యాకేజీ అని ప్రకటించారు ఎన్నికల కోసం. కాశ్మీర్కి వెళ్ళి 70,000 కోట్లు అని ప్రకటించారు అక్కడ ఎన్నికల కోసం. కనుక బీహార్ లో గుజరాత్ బుల్లెట్ ట్రైన్ కి 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో లేవు. నేను ఇంకోటి చెప్తున్నాను రిషి గారు, దేనికైనా కొలమానం బడ్జెట్ సెషన్సే కదా, బడ్జెట్ కేటాయింపులే కదా. అమిత్ షా గారు వచ్చి 140,000 కోట్లు, జయంత్ సిన్హా గారు వచ్చి 70,000 కోట్లు, అరుణ్ జైట్లీ గారు 6,500 కోట్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి చూస్తామను? బడ్జెట్ లో కేటాయింపులు ఎంత చేశారు? బడ్జెట్ లో కేటాయింపులు లేవు కదా. వాళ్ళిద్దరూ దాడి చేసుకుంటారా, ఎదురు దాడి చేసుకుంటారా, లేకపోతే పరోక్షంగా విమర్శించుకుంటారా అనేది ఒక ఎత్తు అయితే, మీరేమన్నా మీరు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావాలి మీరేమన్నా కోరుకుంటున్నారా? వాళ్ళు చెప్పినట్టుగా మాకు అలాంటి కోరిక ఏమీ లేదండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడమే మా ఉద్దేశం. కాబట్టి ఈయన విదేశీ యాత్రలు పెట్టినప్పుడే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు విదేశాలకు పోయి ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేసే బదులు మీరు ఆ స్పెషల్ స్టేటస్ తీసుకురాగలిగితే వాలంటీర్గా వాళ్ళు వచ్చి పెడతారు, మనం డెవలప్ కావడానికి ఇది ఒక సోర్సు, కాబట్టి దీని పని మీద ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. ప్రతిపక్షం ఏది మాట్లాడినా అసెంబ్లీలో కానీ మీరు గమనిస్తూనే ఉన్నారు, దాన్ని డివైడ్ చేసేకి ప్రయత్నం చేస్తారు, మధ్యలో ఎవరో ఇంటరప్ట్ చేస్తూ దాన్ని డిస్టర్బ్ చేస్తారే కానీ వాళ్ళు చెప్పే ప్రతి వర్డ్ ఇంపార్టెన్స్ దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ వాళ్ళు గమనించే పరిస్థితిలో లేరు. ఈరోజు చూడండి, రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేవు చాలా ఏరియాల్లో, కరువు ఉపాధి హామీ పనులు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు సరిగ్గా, దాంట్లో నీళ్లు ట్యాంకర్లు దోలినా దాంట్లో మా పార్టీకి ఓట్లు వేసారా లేదా అని, పెన్షన్లు వచ్చినా మా పార్టీకి ఇచ్చా మా పార్టీకి మీరు ఓటు వేసారా లేదా అని, ఇవన్నీ చూస్తే పేదవాడికి ఏముందంటే ఎవరు పెడతారంటే వాళ్ళతో అయిపోతారు మిడిల్ క్లాస్. కన్క్లూడ్ చేయండి శివరామ్ రెడ్డి గారు, అంటే ఇక్కడ రాదని తేలిపోయాక ఏం చేయాలి విషయం చెప్పండి. అట్లా కాదు సార్, రాదనడానికి ఏమీ, ఆ రోజు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, ఇండియా మొత్తం ఉండే పార్టీలన్నీ కూడా ఆ రోజు ఒప్పుకున్నాయి. ఒప్పుకున్నప్పుడు ఈ రోజు రాదని వీళ్ళు డిసిషన్ తీసేసి ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ తీసుకోవచ్చు, వీళ్ళకి వాళ్ళకునే అవినాభ సంబంధాల్లో ఆ ప్రెజర్ తీసుకొచ్చి తీసుకురమ్మని చెప్తున్నాం. ఇప్పుడు మాకి ఈయన ఏమంటున్నారు, మన బీజేపీ నాయకులు కూడా రాంబోట్ల గారు కానీ మన సురేష్ రెడ్డి గారు కానీ మిగిలిన నాయకులు కానీ యాజ్ ఏ స్పెషల్ స్టేట్ గా చూస్తాం మేము అని చెప్తున్నారు. మీరు దాన్ని ఆ స్పెషల్ స్టేటస్ లో మొదటి ఏమేమైతే ముందు స్టేట్లకు ఇచ్చినారు వాటి అన్నింటిని ఇంక్లూడ్ చేసి మేము ఇది యాజ్ ఏ స్పెషల్ కేసు గా దీన్ని ఇస్తున్నామని చెప్పి మీరు ఇవ్వండి. ఇప్పుడు శివరాజ్ రెడ్డి గారు కూడా కరెక్ట్ చెప్పారు, ఇందాక ఏదైతే మీరు ఇస్తామన్న దాన్ని క్లియర్ కట్ గా మొత్తం కూడా మెన్షన్ చేసి ఇది అని ప్యాకేజ్ చెప్తే ప్రజలు కన్విన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చాలా క్లియర్ గా రాజకీయ బుడదొల్లింపుడు కార్యక్రమం, ప్రత్యేక హోదా కోసం ఒకవైపు ప్యాకేజ్ కోసం ఒకవైపు అడుగుతూనే ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళబట్టే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 10,000 కోట్ల రూపాయలు ఎఫ్డీఐ తీసుకురావడం జరిగింది. ఈ విభజన జరిగి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఈజ్ ఆఫ్ బిజినెస్ సెకండ్ ప్లేస్ కి రాబట్టడం జరిగింది. బడ్జెట్ 135,000 కోట్లకు దగ్గరికి మొన్న ప్రకటిస్తే 135,000 ఫండ్స్ కూడా కరెక్ట్ క్లారిటీగా ఎలా వచ్చింది అని చెప్పడం జరిగింది. గత బడ్జెట్ 99% ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీంతో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నాయో వాటన్నిటి సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం ప్రధానమంత్రి గారు చేయాలి. ఇంకోటి గతంలో గతంలో ఉన్న కేబినెట్ ఏదైతే పాస్ చేసింది. ఉపయోగపడే 100% వాస్తవం. నేను క్లోజ్ చేస్తాను.